ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో ప్రత్యేక హోదా కేటాయించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరిన 7 అంశాలలో 6 అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ఆర్థిక మంత్రి బడ్జెట్ కేటాయించడాన్ని స్వాగతిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. టీడీపీ జనసేన బీజేపీ కూటమితో నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకత్వంతో గత 15 ఏళ్లలో రాష్ట్రానికి గతంలో ఎన్నడూ లేని విధంగా నిధులు ఈసారి కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటిసారి రైల్వే ప్రాజెక్టులలో భారీగా నిధుల కేటాయింపు జరిగిందన్నారు. రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ఈ ఏడాది 9,151 కోట్లని రైల్వే శాఖ కేటాయించిందని కూటమి ప్రభుత్వం సాధించిన మరో విజయమన్నారు. గత 5 ఏళ్లలో జగన్ తన సొంత కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. నేడు రాష్ట్ర ప్రయోజనాలే ప్రాధాన్యంగా కూటమి ప్రభుత్వం అటు సాధారణ బడ్జెట్లోనూ ఇటు రైల్వే బడ్జెట్లోనూ భారీగా నిధులు సాధించిందన్నారు. కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర నుంచి అత్యధిక శాతం ఎంపీలు కేంద్రానికి అందించినప్పటికీ అటు మోదీ గారు కావచ్చు, వారి మంత్రివర్గం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆదరించిన దానికి గుర్తుంచుకొని కృతజ్ఞతా భావంతో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఈ విధంగా పాటుపడటం అనేది ఎంతో కృతజ్ఞతతో కూడిన విషయం. అందుకని ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి, మోదీ గారికి, అలాగే మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ కోసం అనుక్షణం ఆలోచిస్తూ అనుక్షణం తపనబడే వ్యక్తి నా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే మన రాష్ట్రం నుంచి ఉన్న కేంద్ర మంత్రులకి అందరికీ పేరు పేరున తెలుగు యువత విభాగం తరఫున, ఆంధ్రప్రదేశ్ యువత విద్యార్థుల తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా ముఖ్యంగా మరో ముఖ్యమైన విషయం మీ అందరి ముందు తెలియజేయాల్సిన విషయం ఏంటంటే, గత ప్రభుత్వ హయాంలో ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి కానీ, ఆంధ్రప్రదేశ్ హక్కుల సాధన గురించి కానీ, విభజన హామీ గురించి కానీ ఏ రోజు కూడా ముఖ్యమంత్రిగా గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా ప్రస్తావించింది లేదు. గతంలో చూసుకుంటా ఉంటే ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ఏదో అప్పటి అధికార పార్టీని ఇరకాటంలో పెట్టాలని చేసిన ముఖ్యమంత్రి గారు, మరి 25కి 25